మమతానుబంధాలు ప్రేమానురాగాల ప్రతిరూపంగా రూపుదిద్దుకున్న కంచర్ల సుబ్బలక్ష్మి అచ్యుతరావు గారుల 27వ సంవత్సర దాంపత్య జీవిత మహోత్సవ శుభాకాంక్షలు. ఆదర్శాలు అందరూ వల్లిస్తారు, కానీ కొందరే పాటిస్తారు. ఆ కొందరిలో ఒకరిగా మీరు నిలిచారు. అన్ని విధాలుగా మిమ్మల్ని మీ భావాల్ని అర్థం చేసుకునే మీ శ్రీమతి, మీ ఇద్దరి పెంపకంలో సంస్కారవంతులుగా పెరిగిన మీ పిల్లలు, కుటుంబ పెద్దగా మీరు విజయం సాధించారు. అన్ని కుటుంబాల్లో సర్వసాధారణంగా వచ్చే అలకలు, బుజ్జగింపులు, మనస్పర్తలు మీ దాంపత్యంలో కూడా వచ్చినా మీ శ్రీమతి గారి అలకను ఆప్యాయంగా మీరు మలుచుకున్నారు. మీ బుజ్జగింపులను బహుమతిగా ఆమె స్వీకరించారు. చిన్న చిన్న సమస్యలను మీరు మనసు విప్పి మాట్లాడుకుని మీ దంపతులిద్దరూ ఒకరి మనసు ఒకరు గెలుచుకున్నారు. మీ గుండెల నిండా అంతులేని ఆప్యాయతను నింపుకున్నారు. ఎలాంటి అరమరికలు లేకుండా ఇరుగు పొరుగు వారితో స్నేహపూర్వకంగా కలిసిమెలిసి ఆనందాల బాటలో పయనిస్తూ మీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వ్యాపారంలో ఆటుపోట్లు వచ్చినా మీ గుండె నిబ్బరం సడలలేదు. విజయాలు వరించినప్పుడు అహంకారాన్ని దరి చేరనీయలేదు. ఇద్దరూ ఒకే మాటగా ఒకే బాటగా పయనిస్తున్నారు. మీ కింద పనిచేసే సిబ్బంది పట్ల అభిమానాన్ని చూపుతూ వారు చేపట్టే కార్యక్రమాలలో పాల్గొని అన్నా వదినెల్లా వారి హృదయాలలో చెరగని స్థానం సంపాదించుకున్నారు. మీ ఆదర్శాలకు గుర్తుగా చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి వేలాది మందికి సహాయ సహకారాలు అందిస్తూ మీ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ 26 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎత్తుపల్లాలు ఎన్ని ఎదురైనా అదరక బెదరక సామరస్యంగా ఒకరినొకరు తోడుగా ఒకరి వెంట ఒకరు నీడలా సాగుతూ మీ జీవితాన్ని ఆనందమయంగా మలుచుకున్నారు. అందుకే మీది ఆదర్శవంతమైన జీవితం, అనురాగ భరితమైన దాంపత్యం. ముందు ముందు మీరు మరెన్నో పెళ్లి రోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని, మీ దాంపత్య జీవితం 3 సంతోషాలు 6 చిరునవ్వులుగా కొనసాగాలని, ఆ ముక్కోటి దేవతల చల్లని దీవెనలు మీకు పుష్కలంగా ఉండాలని, మరెందరికో మీరు ఆదర్శవంతంగా నిలవాలని మనసారా ఆశిస్తూ మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు అందజేస్తూ ఎల్లప్పుడూ మీ అభివృద్ధిని కోరుకునే మీ ఆత్మీయులు, అభిమానులు, మిత్రబృందం.